మనం చవటల్లా ఉంటే మనల్ని సఫా చేస్తాడు. నా కొడుకుని ముందు వెనక బాగా వాయించాలి. ఆ రోజు గుమ్మం లేకుండా లేపేశాను. ఈ రోజు తలుపు అడ్డంగా ఉంది, దాన్ని విరక్కొట్టి ముక్కలు ముక్కలు చేశాను. నా దారికి అడ్డంగా ఉన్న వాళ్ళు ఎవరిని నేను వదలను. రిలాక్స్ రిలాక్స్ సత్య రిలాక్స్. నువ్వెంత ఫూలువి సత్య, నన్ను చంపడానికి 8 మందిని పంపావు. వాళ్ళు నా వెంట్రుకు కూడా పీకలేకపోయారు. అమ్మా అమ్మా నీళ్ళమ్మా అమ్మా టెన్షన్ అమ్మా నీళ్ళు తెస్తాను. అమ్మా సత్య ధర్మాని పేర్లు పెట్టావా ఈ పాపిస్టోళ్ళకి? అలాంటి పేర్లు ఎందుకు పెట్టావమ్మా? నువ్వేమన్నా కలగన్నావమ్మా ఇలాంటి పాపిస్టోళ్ళు నీ కడుపున పుడతారని? తల్లిగా నీ బాధ్యతలు నెరవేర్చావు అంతే అంతే. తప్పు నీది కాదమ్మా. ఏ సత్య ధర్మ, ఈరోజు ఈ సమాజాన్ని మీరు ఏడిపిస్తున్నారా? కానీ ఆ రోజు మీరు పుట్టినప్పుడు మీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు. అప్పుడు ఈ తల్లి అయ్యో అయ్యో నా బిడ్డ ఏడవకూడదు అని
దగ్గరికి పాలిచ్చింది, పాలిచ్చి బిడ్డ పడుకోవాలి అని ఉయ్యాలో వేసింది. బిడ్డ మళ్ళీ వచ్చింది, మళ్ళీ పాలిచ్చింది. ఏమా బిడ్డ గుక్క 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 పట్టి ఏడుస్తూనే ఉంది. కానీ ఈ రొమ్ములొచ్చి పాలు రావడం లేదు, రక్తం రక్తం వస్తోంది. అయినా ఆ తల్లి ఆ బాధని సహించి 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 ఊరుకుంది. ఎందుకు ఎందుకు బిడ్డ హాయిగా పడుకోవాలి అని పడుకోవాలి. అమ్మా హ్యాట్స్ ఆఫ్. చిన్నప్పుడు నువ్వు తప్పు చేస్తే ఫాస్టర్ కొట్టింది. ఆ తర్వాత అయ్యో అయ్యో నా బిడ్డను కొట్టారే నా బిడ్డను కొట్టారే అని తన భుజాన్ని వేసుకుని లాలిపాడింది లాలిపాడింది లాలి లాలి. అమ్మా మీరు తప్పుదారిలో వెళుతుంటే ఇది తప్పుదారి, సరైన దారిలో వెళ్ళండి అంది. మీరు వినలేదు, మీరు అక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆవిడ సహించి 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 నోరు మూసుకుంది. ఎందుకని ఈవిడ సహనమూర్తి. తల్లికి ప్రేమించడం తెలుసు, శిక్షించడం తెలుసు, క్షమించడం తెలుసు. ఎందుకంటే కడుపు కడుపు తీపిరా, జన్మ జన్మనిచ్చిన తల్లి కదా తల్లి. ఈ సమాజంలో ఒకరు తప్పు చేస్తే వాడిని సరిదిద్దే అధికారం ఈ తల్లితో పాటు ఆ దేవుడు ఇంకొకరికి ఇచ్చాడు. అదెవరో తెలుసా? తెలుసా? దట్ ఈస్ పోలీస్. దట్ ఈస్ పోలీస్. అగ్ని ఈ తల్లికుండే గుణాలన్నీ నా దగ్గర లేవురా. నా దగ్గర ఉన్నది ఒకే గుణం, శిక్షించే గుణం. ఐఎమ్ దాట్ పోలీస్ ఆఫీసర్, దాట్ పోలీస్ ఆఫీసర్. ఏ కంట్రీ, ఏ కేటు, మహాభారతంలో శిశుపాలుల్లా 100 తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేనే శ్రీకృష్ణుని కాన్రా. అగ్ని 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 అగ్ని. చాలా పోయ్యా, నేను వింటున్నా కదా నువ్వు లెక్చరిస్తున్నావా? ఏ నేను నా కన్న తండ్రిని వదిలిపెట్టలేదు. నువ్వు అంతకంటే గొప్పవాడివా? ఇది నీ చెంచాగాళ్ళు నన్ను చంపడానికి తెచ్చిన కత్తి. నేను ఫుల్గా తాగున్నాను, ఇది నీ ఇల్లు, నువ్వు నన్ను ముక్కలు ముక్కలు చేయొచ్చు. నేను ఇక్కడికి వచ్చినట్టుగా సాక్ష్యం లేదు, ఆధారం లేదు. కమాన్ జేకెట్, కమాన్ జేకెట్ తీసుకో. ఎసి 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 నపుంసక నా కొడక. అసలు ఈ జాగాలున్న సుఖం ఇంకెక్కడ లేదు భయ్. ఆనందమా ఆనందమా. సత్య వచ్చాడు సార్. అయ్యే బేవాకు, ఇక్కడ కూడా నన్ను వదిలిపెట్టకున్నావు, ఎక్కడ పోయినా ఇక్కడ సుఖం లేకుండా పోయింది భయ్. ధనరాజ్ ధనరాజ్. ఏంటి భయ్ నీ గొడవ, లేవటిలో కూడా వదిలేకున్నావు. విందన్ రాజ్, అగ్ని నేను పంపిన రౌడీగాళ్ళందరినీ కొట్టి డాక్టర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేని లెవెల్కి దుమ్మి దులిపేశాడయ్యా. ఏ తొత్తేరి, ఇట్లా చించేస్తానని ఆ టైగర్ తో ఛాలెంజ్ చేసినావు. అధిక సత్య, నువ్వు పండుకొని నిద్రపోతున్న సింహాన్ని జూలు పట్టుకొని లాగినవు. లేచిన సింహం మనల్ని ఊరికే వదిలిపెట్టదు. ఎవరా నువ్వు? వదిలేవండి. వీడెవడు? వీడు మీకేమవుతాడు? నా కొడుకు వాడు. కొడుక? నువ్వు మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు? నన్ను చూడగానే ఎందుకు పారిపోయావు చెప్పావు? ఎందుకు వచ్చావు చెప్పావు? కొట్టకండి, వాడు మీకేం చెబుతాడు? వాడు మూగవాడని నాకెందుకు ముందే చెప్పలేదు? మీరు అవకాశం ఇస్తే కదా చెప్పడానికి. ఐఎమ్ సారీ, సారీ. అది సరే, వీడు మా ఇంటికి ఎందుకు వచ్చాడు? మా సురేష్ పంచ